కృత్రిమ కిడ్నీలు వచ్చేస్తున్నాయి. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది ఒక శుభవార్త లాంటిది. ఈ దశాబ్దం చివరికల్లా కృత్రిమ కిడ్నీ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తుంది. అమెరికాలో ప్రస్తుతం తయారీ దశలో ఉన్న ఈ కృత్రిమ కిడ్నీ త్వరలో మనుషులపై ప్రయోగాలకు సిద్ధమవుతోంది. పిడికిలి పరిమాణంలో ఉండే ఈ పరికరం డయాలసిస్ తరహాలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. సాధారణ కిడ్నీల హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది. శాన్ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకుడు, కృత్రిమ కిడ్నీ సహా ఆవిష్కర్త అయిన శివరామ్ చెన్నైలో జరిగిన ఓ సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.